జాతరది జాతర ఉంది. ఫోన్ ఫోన్ వాసు గారు అలా నీళ్ళు పెట్టింటే కాలు ఎక్కువ కలుగుతున్నారా? చాలా చాలా బాగా అయింది. ఆయన కృప ఉంటే అది నాకనే స్పెషల్ ఏం కాదు, కానీ ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగా అవుతుంది. నేనైతే చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 2 hours అయిపోయింది. ఎవ్రీ ఇయర్లో ఏదో 6 months వన్స్ వచ్చేదాన్ని స్వామిని దర్శించుకోవడానికి, కానీ ఇప్పుడు 2 hours అయిపోయింది నేను వచ్చి. కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఆ భగవంతుని చాలా చాలా దగ్గర నుంచి చూశాను. ఆయన అనుమతి లేనిది ఎవరు ఈ కొండ పైకి కూడా రాలేరు అనేది మనం అందరూ వింటున్నదే. అంత పవర్ గల గాడు మన వెంకటేశ్వర స్వామి, కానీ చాలా దగ్గర నుంచి చూసే అదృష్టం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ మళ్ళీ ఇంకా మంచి మంచి క్యారెక్టర్లో మీరు యాక్ట్ చేస్తున్నందుకు సినిమాలు కొంచెం దూరంగా అనిపిస్తుంది. ఓ మళ్ళీ సినిమా తర్వాత ఓకే ఏదో ప్రజలకి సర్వీస్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఏమిటంటే కొంచెం పొలిటికల్ సైడ్ వెళ్ళాను, కానీ అది ఆ స్వామివారి అంటే నేను ఇప్పుడు ఏం నమ్ముతున్నానంటే ఆ స్వామివారి కృప ఉన్నంత వరకు, ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు, అంటే నేనేదో సర్వీస్ ఇవ్వాలని. ఎవ్రీబడి నోస్ నేను మంచి సోషల్ వర్కర్నని, ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని కోరుకున్న వ్యక్తిని. అది నా చిన్నప్పటి నుంచి ఉంది. నాకు నేనుగా ఇండివిజువల్గా నా లైఫ్లో మంచిగా సెటిల్ అయిన తర్వాత గత 13 years నుంచి నేను ఒక తారతమ్యాలు లేకుండా, భాషాభేదం లేకుండా, అలాగే కులమతాలు లేకుండా నేను కొంచెం అంటే ప్రజలకు సర్వీస్ ఇస్తున్నాను. అందుకని ఏమిటంటే అలాంటి సర్వీస్ ఇచ్చే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఎప్పుడు కల్పిస్తాడో అప్పుడు నేను పొలిటికల్గా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎన్నికలు రాబోతున్నాయి, మీ ప్రణాళిక ఏమైనా ఉందా? ఏ పార్టీ నుంచి ఆహ్వానాలు కానీ లేకపోతే మీకు ఏమైనా ఆలోచన? అంటే ఏం లేదండి, చెప్పాను కదా ఇప్పుడు దేవుడి గురించి చెప్పాను. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాను, మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు నేను కాదు ఎవరిమే ఏం చేయలేను. నన్ను ఎప్పుడు ఆయన దారి చూపిస్తారో, ఎప్పుడు నన్ను కూర్చోబెడతారో, ప్రజలకి నువ్వు సేవ చేసే అవకాశం వచ్చిందమ్మని ఎప్పుడు డిసైడ్ చేస్తారో ఆ గాడు, అప్పుడే నాకు ముందుకెళ్తాను. థ్యాంక్ యూ.